వినాయక స్వామివారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా వరసిది నూతన ధ్వజస్తంభం ఏర్పాటుకు తూర్పు గోదావరి జిల్లా చింటూరు ఫారెస్ట్ నుండి ధ్వజస్తంభం ఈ రోజు కాణిపాకం రావడంతో అగరంపల్లి ఆర్చి నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ బాబు దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు అటవీశాఖ డిఎఫ్ఓ రవిశంకర్, వారి సిబ్బంది ఈఈ వెంకటనారాయణ, ఏసీ కస్తూరి, ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Come on.